రాగల 24 గంటల్లో. బొకేలతో ముంచే తెస్తున్నారు మన రాగల 24 గంటల్లో టీం. శ్రీమణి గారు ఎక్కడ ఉన్నా కూడా అందరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అండ్ అలాంటి పాజిటివిటీని దేవిశ్రీ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి టీంతో కళకళలాడిపోతుంది స్టేజ్. సినిమా క్యాషియర్ లింగం గారు, ప్లీజ్, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్. కాబట్టి ఫస్ట్లీ కరమండి, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో ఓ ప్రమోషనల్ సాంగ్ గురించి చెప్పాలని అంటే ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారితో నా ప్రయాణం గురించి చెప్పాలి. మామ మంచు అల్లుడు కంచుకు నేను ఆయనతో వర్క్ చేశాను ఫస్ట్ సినిమా. అప్పుడే బాలరాజు పాట రఘుకుంచి గారితో మొదటి పరిచయం నాకు. సో అలా అక్కడి నుంచి మొదలైన మా ప్రయాణం ఎక్కడా మర్చిపోకుండా ఆయన సినిమా పాటలకే కాకుండా చాలా సినిమా పాటలకి నన్ను రిఫర్ చేసి నన్ను ఇంత గౌరవించిన శ్రీనివాసరెడ్డి గారికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ గురించి నాకు చెప్పినప్పుడు చాలా క్యాచ్యూగా ఫన్నీగా అనిపించింది. సో ఎలా చేద్దాం ఎలా చేద్దాం అంటే ఇప్పుడున్న ట్రెండ్ మొత్తం ఈ పాటలో కావాలని అడిగారు అన్నమాట, ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు. సో ఆ పాట గురించి ఆ రోజు కూర్చుని సరదాగా రఘు గారు కూడా ఉంటే అక్కడే రాసి అక్కడే ట్యూన్ కంపోజ్ చేసి ఇన్స్టెంట్గా ఒక 3-4 అవర్స్లో మేము వర్క్ చేసాం దాన్ని. దాని తర్వాత మోడిఫికేషన్స్ చాలా చేసాం. ఇంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు. చాలా చాలా బాగా వచ్చింది. రఘు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎనదర్ గ్రేట్ హిట్ సాంగ్ ఫర్ మీ. అండ్ ప్రొడ్యూసర్ గారు, కొత్త ప్రొడ్యూసర్ అయినా కూడా దేనికి వెనకాడకుండా అందరినీ అందరి టెక్నీషియన్స్ని గౌరవించి అందరికీ ఇంత మంచి సినిమాని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వకమైన ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆయనకి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇప్పుడు రీమేజ్ కాలంలో నేను ఇన్ని పాటలు రాస్తున్నానంటే కారణం డిఎస్పి గారు అంటే మీ ముందుకు ఒక పాట రిలీజ్ అవ్వడం అది మీరు వింటో నాకు అది ఏదో ఫీలింగ్ అని చెప్పలేను. ఆయన అంటే హీఈస్ లైక్ టు బ్రదర్ మెంట. సో అన్నీ అనమాట, నేను ఏమైనా తప్పులు చేసినా కూడా ఇది ఇలా రాయి ఇది ఇలా రాయి దాన్ని ఆయన దగ్గర, ఎందుకంటే 100% లవ్తో ఇంట్రడ్యూస్ అయ్యాను నేను దేవి గారి సినిమాతోటి. సో ఆయన ముందు ఇప్పుడు ఆయన లాంచ్ చేస్తుంటే నా సాంగ్ నాకు ఏంటో చెప్పలేని ఫీలింగ్, అది నేను మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను. సో అందుకే ఇంకా నుంచి కూర్చొని నవ్వుకుంటూ ఉండే, అందుకే ఆవిడ ఇదేంటి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఊహించలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ సార్ దేవి గారు ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్. అండ్ నేను రాసే ప్రతి పాటలోనూ, నేను రాసే ప్రతి నా వర్డింగ్స్ ఎంచుకునే ప్రతి దానిలోనూ మిమ్మల్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను, ఎందుకంటే మీ లిరిక్స్ చాలా బాగుంటాయి. మీరు కూడా లిరిక్స్ చాలా బాగా రాస్తారు. ఏదో ఒక రోజు శ్రీమణి ఈ పాట చాలా బాగా రాసావు, నా సినిమా కాకపోయినా చాలా బాగా రాసావని మీరు మెచ్చుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ డిఎస్పి గారు అండ్ ఎంటైర్ ద టీమ్, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. మా దర్శకుడు శ్రీనివాసరెడ్డి గారికి 2 థ్యాంక్స్లు చెప్పాలి. మొదటిది ఏంటంటే ఈ సినిమాకి నన్ను కంపోజర్గా తీసుకున్నందుకు. ఆయన చాలా కేర్ తీసుకున్నారు ప్రతి పాట కూడా. ఈ ప్రమోషనల్ సాంగ్ కాకుండా ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ 3 ఏంటంటే కొంచెం రొమాంటిక్ జానర్లోనూ కొంచెం క్లాసిక్ ఫీల్తో ఉండే పాటల 3 కూడా. 2 పాటలు వచ్చి శ్రీమణి గారు రాశారు, 2 పాటలు భాస్కర్ పట్ల గారు రాశారు. సో ఈ ప్రమోషనల్ సాంగ్ చేద్దామని థాట్ వచ్చినప్పుడు దీన్ని కంప్లీట్ ఇలా మాసిగానే వెళ్దామని చెప్పి దీని మీద కూర్చొని చాలా వర్క్ చేశాం. ఇవాళ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయంలో థ్యాంక్స్ ఏంటంటే ఈ సాంగ్ లాంచ్కి డిఎస్పి గారిని తను తీసుకురావడం. ఎందుకంటే 1999 మార్చిలో ఆయన మొదటి సినిమా దేవి విడుదలైంది. ఇది 2019 అంటే కరెక్ట్గా 20 ఇయర్స్. మీరు 20 ఇయర్స్ పాటు ఒక ఇండస్ట్రీలో మగటం లేని మహారాజులాగా ఉన్నాడు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే స్టిల్ తనే ఇండస్ట్రీని రూల్ చేయగలుగుతున్నారు. అంత గొప్ప కంపోజర్, ఇన్ని సంవత్సరాలైనా ఇంకా బోర్ కొట్టకుండా ఇంకా వస్తున్న ప్రతి జనరేషన్, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరినీ ఇంకా స్టిల్ ఆయన ఇంప్రెస్ చేయగలుగుతున్నారు అనేది, అది మామూలు విషయం అయితే కాదండి నాకు తెలిసి. 20 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, 20 సంవత్సరాల పాటు మగటం లేని మహారాజుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఈ పాట లాంచ్ చేయడం అనేది నిజంగా దీన్ని ఒక పెద్ద విజయంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పీ గారు దీనికి వచ్చినందుకు, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక నా నిర్మాత వాసు గారి గురించి మాట చెప్పాలి. చాలా అద్భుతమైన నిర్మాత అండి ఆయన. చాలా ప్యాషనేట్గా సినిమాకి చాలామంది సినిమాలు తీయాలని ఇండస్ట్రీలోకి వస్తారు, బట్ ఫస్ట్ సినిమాతోనే చాలామంది అంటే వాళ్ళు అలవాటు కాక ఇక్కడున్న కొన్ని కొన్నిటిని వాళ్ళు తట్టుకోలేక ఉంటాయి. ఎందుకని చెప్తానంటే ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను 10 మందితో పంచుకొని నా వల్ల నా నిర్మాతకి ఎంతో కొంత ఈ సినిమా విడుదల కానీ పబ్లిసిటీ కానీ ఎలాగైనా సరే కొంత నాతో ఇంత 1% ఉపయోగం జరిగిన నేను విజయం సాధించినట్టే. పాటలు చేయడం ఒకటే కాదు, ఈ సినిమా సంస్థ ప్రతి దాంట్లో కూడా నా వంత పాత్ర నా బాధ్యతగా నేను ఎంతో కొంత నేను నిర్వహించిన ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిర్మాత అనేవాడు అన్నం పెట్టేవాడు, నిర్మాత అనేవాడు లేకపోతే సినిమా లేదు. సో వచ్చిన ఒక అద్భుతమైన నిర్మాతని కాపాడుకోవడం, ఆ నిర్మాత గొప్ప సినిమాలు చేసేలా చేయడం అనే దానికి, ఆ నిర్మాతకి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం సినిమాకు సంబంధించి అనేది కూడా అందరూ గుర్తించుకోవాల్సిన విషయం. సో ఆయన ఒక మంచి నిర్మాతగా ఎదుగుతారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, అలాగే మా లిరిసిస్ట్ శ్రీమణి గారు 6 అడుగుల బుల్లెట్ అంటూ వచ్చాడు. మొదటిది నేను కన్ఫర్మ్ చేయలేను కానీ రెండోది అయితే కరెక్ట్ బుల్లెట్, ఎందుకంటే మాటలు బుల్లెట్ తోటల్లా పేలుస్తాడు, అందులో డౌట్ లేదు. అంటే 6 అడుగులు ఉండడం ఇంకా నాకు తెలియదు హైట్ ఎంత ఉన్నది. అలాగే మా డిఓపి అంజీ గారు చాలా ఎక్సలెంట్ కెమెరామెన్, అండ్ మా ఈ సాంగ్ని చేసిన భాను మాస్టర్. సో ఆయన అందరికీ ఈ టీం సంబంధించి ప్రతి ఒక్కరికి నేను అందరికి కొన్ని పేర్లు మర్చిపోతున్నాను, అవి తర్వాత మాట్లాడతాను. ఇవి అందరికీ నేను పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మంచి హిట్ చేయాల్సిన బాధ్యత మీడియా చేతిలో కూడా ఉంది. ఎందుకంటే మీడియా ప్రమోషన్స్ ఇస్తే ఏదైనా సరే బాగా వెళ్తుంది జనాల్లోకి. ప్రేక్షకులకు వెళ్ళాలంటే ఓన్లీ మీడియా అనేది మాత్రమే బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఈ సినిమాకి స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందుకు తిట్టుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, 20 ఏళ్ళు ఫ్రెష్గా ఉండాలంటే అది అంత ఈజీ కాదు, లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ అవుతుంది అందరికీ. మేము కూడా ఇంకో 20 ఏళ్ళు ఇలా ఫ్రెష్గా చేయగలిగేటట్టు ఉంటే చాలా యాక్టింగ్. అది దీంట్లో ఏంటంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్ యూనో సత్యదేవ్, నేను తను కలిసి ఒక 5 మూవీస్ చేసాం, దీంట్లో లాంగెస్ట్ డ్యూరేషన్ ఉన్న పాత్రలు అది. శ్రీనివాసరెడ్డి గారుని ఒక ఐ థింక్ చాలా రోజుల క్రితం కలిసాను నేను, ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ ముందు కలిసాను సార్. అప్పటి నుంచి ఎప్పుడు చేద్దాం అన్నట్టుగా ఈ ఆపర్చునిటీ దొరికింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనంత మంచి ఆయన చూడలేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా 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 మంచి ఆయన, ఈజ్ అ వెరీ హంబుల్, అంటే అసలు చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన ఇంకా అంతకంటే. అలాగే వాసు అన్న ఫస్ట్ డే నుంచి సినిమాకి షూటింగ్ కంటే ముందే అప్పటి నుంచి చాలా బాగా, కృష్ణ భగవాన్ గారితో నేను జై మునిస్టి ఎంప్రై చేశాను, మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఇక్కడ దొరికింది. వెల్ ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటూ పోతే కాదు కానీ ఇంకా మర్చిపోయే ముందు మా అంజీ అని ఉన్నారు గరుడవేగా, చాలా చాలా ఎంజాయ్ చేసాం ముందు ఇప్పుడు కూడా. సో ఈ సినిమా చాలా మంచి థ్రిల్లర్ అవుతుంది. ఫస్ట్ ఎలాగ మేనేజ్ చేస్తారు ఇది 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 అని అనుకున్నా కూడా అవుట్పుట్ చూస్తూ ఉంటే ఒక వేరే లెవెల్లో ఉంది. ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ బెస్ట్. వెళ్ళిపోయే ముందు రఘు కూర్చేకర్తో లాస్ట్ 1 ఇయర్ బాగా ఎక్కువ ట్రావెల్ ఉంది, అంటే ఆయన తోటి అమెరికన్ సిటిజన్ అనమాట, ఎప్పుడు ఎక్కువ ట్రిప్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ మాట అంటూ ఉంటాను. బట్ ఆయన ప్రొడక్షన్లో ఆయన ప్రొడ్యూసర్ కూడా చేశారు, దాంట్లో నేను 47 డేస్ అనే సినిమా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఆయన ఎట్లానో యాక్టింగ్లోనే ఉంటారు, మా కాంపిటీషన్ అదే అదే పలస అనే ఒక ఏదో సినిమా చేసి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. రాగాల 24 గంటల్లో నా లైఫ్లో ఒక
బెస్ట్ ఫిల్మ్గా నిలబోతుంది. దానికి కారణమైన మాకిద్దరు అన్నయ్యలు తోడబొట్టలేదు కానీ ఆల్మోస్ట్ తోడబొట్టినట్టునే ఫీల్ అవుతున్నారు నేను ఆయన కూడా. శ్రీనివాస్ రెడ్డి గారితో నా రెండో సినిమా, అలాగే గో శ్రీనివాస్ గారితో నా ఫస్ట్ సినిమా. చాలా సినిమాలు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ డే మొన్న ప్రమోషన్ సాంగ్ వరకు కూడా, జనరల్గా ప్రమోషన్ సాంగ్ అంటే కొంచెం తక్కువలో ఫినిష్ చేస్తాం ఎందుకంటే అలాగే సినిమాలు ఉండదు కదా అని, ఆ ప్రమోషనల్ సాంగ్ కూడా వీ యూజ్డ్ 3 కెమెరాస్, స్టడీ క్యామ్, అలా నేను ఏం పెడితే అది చివరి డే వరకు కూడా అన్ని ప్రొవైడ్ చేసిన మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి చాలా రుణపడి ఉంటాం. అది ఇలా కనిపిస్తూ ఉంది. అండ్ మేకింగ్ వీడియో చూస్తుంటేనే నాకు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇప్పుడుదాకా మేకింగ్ వీడియో చూడలేదు, నాకు ఎవరు చూపించలేదు. చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఇంత మంచి సినిమాకి అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే మా యాక్టర్స్, వండర్ఫుల్ యాక్టర్స్ సత్యదేవ్, అలాగే ఇషా రెబ్బా అండ్ కో ఆర్టిస్ట్లు అందరూ, గణేష్ వెంకటరామన్ కానివ్వండి, శ్రీరామ్ గారు కానివ్వండి, అలాగే యంగ్స్టర్స్ ముగ్గురు చేశారు దీంట్లో, అజయ్, వంశీ అండ్ అనురాగ్, అందరూ చాలా వెల్ పెర్ఫామ్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి వాళ్ళు జీవం పోశారు. అలాగే మా కో టెక్నీషియన్స్ రఘు కుంచే గారు, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్గా ఉంది. సినిమా అంతా నేను చూశానండి, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది డిఐ కూడా. అలాగే మా ఆర్టిస్ట్ చిన్న గారు, అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు ఈ సినిమాకి. వెనకాల ఉన్నానండి. అందరికీ నమస్కారం అండి. సార్, దేవి శ్రీప్రసాద్ గారు, నాకు మ్యూజిక్ గురించి మాట్లాడే అర్హత లేదు, కాకపోతే ఇది బాగుంది అని చెప్పగలిగి వినగలిగేవాళ్ళు. మీ పాటలన్నీ అద్భుతం. ఇప్పుడు మీరు బాగా చేస్తారు మ్యూజిక్ అని చెప్పడం ఎలా ఉంటుందంటే కోహ్లీ బ్యాటింగ్ బాగానే చేస్తాడు అన్నట్టు ఉంటుంది. మిమ్మల్ని ఇలా కలవటం చాలా సంతోషం అండి. అలాగే నాకు మంచివాళ్ళు అంటే ఇష్టం, నేను మంచివాడిని అయినా కాకపోయినా. అదేటో శ్రీనివాస రెడ్డి గారు అంటే ఇష్టం, అందులో ఇంకో మంచివాడు జాయిన్ అయ్యాడు ఈయన. వీళ్ళని శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు ఫస్ట్ పరిచయంలో నేను బ్రదర్ తెరిసా అనేవాడిని. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, 10 మందికి సాయం చేస్తూ ఉంటాడు. ఆయన బాగున్నాడో లేదో తెలియదు. ఎదరోళ్ళు ఎలాంటి వాళ్ళకి సాయం చేస్తాడంటే, అంటే సాయంలో పరాకాష్ఠలు ఉంటాయి ఆయన హెల్ప్ చేసి దాంట్లో. ముఖేష్ అంబానీ గారికి కార్ అరేంజ్ చేయడం, ఆయన రామోజీరావు గారికి ఏదో హెల్ప్ చేయడం, ఫైనాన్స్, అలా అలాంటివన్నీ చేస్తాడు ఆయన. నాలాంటివాడికే కాదు, అంటే ఉదాహరణ చెప్తున్నాను, అలా చేశాడని కాదు. మళ్ళీ ఏదో చేస్తారు మీరు, వైరల్ చేసి ఇది ఫోర్గ్రౌండ్లో పెట్టి. అలాగా వీరంటే ఇష్టం. ఆయన కూడా నా అభిమానంతో నన్ను ఈ సినిమాలో కూడా చేయి చేసుకోమన్నాడు. ఆయన సినిమాలు అన్నిటికీ చేయి చేసుకున్నాను. మీరు చేయి చేసుకోనంటే నేను చేసుకుంటా అని చెప్పి కొన్ని రాశాను. అంటే బాగాలేదని చేయి చేసుకుంటాడేమో, అలాంటి వాడు కాదు కాబట్టి ఆయన. అయితే రాగాల 24 గంటల్లో మేకింగ్ వీడియో 30 రోజులు ఆడిలా ఉందన్నారు ఇందాక ఎవరో. మరి అసలు సినిమా ఇంకెంత బాగా ఆడద్దు. అయితే ఒకటి నా డౌటు, ఇప్పుడు ఇవన్నీ చూశాక నిజమయ్యేలా ఉంది, ఇది చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సినిమా అయ్యేలా ఉంది. వాసు గారు చిన్న ప్రొడ్యూసర్గా మొదలయ్యి పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేలా అనిపించింది. శ్రీనివాసరెడ్డి గారు ఈ చిన్న సినిమా డైరెక్టరే స్టార్ పెద్ద డైరెక్టర్ అయ్యేలా అనిపించింది. అలాగే మీ కెమెరామెన్ అంజీ గారు, రఘు కుంచే గారు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ నాతో సహా ఈ సినిమా చాలా బాగుంటుంది, అందరికీ చాలా మంచి జరుగుతుందని, శుభం జరుగుతుందని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాగే మంజూష ఎక్కడికి వెళ్ళిన ఆవిడ యాంకర్, నేను చాలా బిజీ అనుకుంటుందేమో ఆవిడ, నేను బిజీ ఆవిడ కూడా యాంకరింగ్ అద్భుతంగా చేసి ప్రమోషన్లో భాగంగా ఆవిడ మాటలు కూడా పెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అక్కడ రెడీగా ఉన్నా వచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా, ఫస్ట్ టైం అండి అందుకే కొంచెం కన్ఫ్యూజ్, సారీ. ఓకేనా? ఓకే 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 ఓకే. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, అందరికీ నమస్కారం అండి. వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ, ఆర్టిస్టులందరికీ, అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ప్రమోషన్ సాంగ్ రిలీజ్కి వచ్చిన శ్రీ దేవి శ్రీప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ షెడ్యూల్ బాగా బిజీగా ఉంది,
గత 1 మంత్ నుంచి ట్రై చేస్తుంటే అతి కష్టం మీద ఇవ్వగలిగారు టైము. యూరో ట్రిప్కి వెళ్ళి వేరే వేరే ఏదో దేశాలు వెళ్ళి వచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. జస్ట్ 2 డేస్ అయింది, అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా పడుతుందని అనుకున్నాం. బట్ సెకండ్ డేలోనే ఓకే మీరు ప్రిపేర్ కండి అని చెప్పారు, దానికోసం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సినిమాకు వచ్చి నేను చెప్పేది ఏం లేదండి, అంత పెద్ద డైరెక్టర్ గారి ద్వారా ఫస్ట్ సినిమా లాంచ్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్టిస్టులు అందరూ కూడా నాకు తెలిసి టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ ఓన్లీ డెబ్యూ ఇంట్రడక్షన్, నేను ఒక్కడేనేమో, మీతో అందరూ ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ 10-15 ఇయర్స్ వాళ్ళే. ఈవెన్ ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు కానీ, మ్యూజిక్ రఘు కుంచే గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ, ఎవరైనా ఆల్మోస్ట్ నేను ఈ సినిమాలో ఒక 1 మినిట్ ఏదో ఒక యాక్ట్ చేశానండి. ఆ విధంగాను ప్రొడ్యూసర్గాను ఓన్లీ డెబ్యూ నే ఒక్కడే, మిగతాలో రవి వర్మ, రవి ప్రకాష్, ఇంకా సత్యదేవ్, ఈషా, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ కూడా సీనియర్లే. అందరినీ నేను ఎంతో విధంగా గౌరవించి నాకు అదే విధమైన గౌరవం ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ అగ్రిమెంట్లు కానీ ఏమీ లేవండి ఈ సినిమాకి. ఇంతవరకు జనరల్గా అన్నిటికీ ఒక అగ్రిమెంట్స్ అంటూ ఉంటాయి జనరల్ ఎక్కడైనా, బట్ ఈ సినిమాకి ఒక అగ్రిమెంట్ కూడా లేదు స్టిల్ ఇవ్వాలి వరకు. నేను ఏంటంటే మనుషుల్ని నమ్మి నా మంచితనంతోటి ఎలాంటి వాళ్ళైనా నా తరఫు తిప్పుకోలుతానని నాకు నమ్మకం అండి. నేను బేసిక్గా ట్రావెల్ ఫీల్డ్లో ఉన్నాను, రోజు ఒక 400-500 వెహికల్స్ అవి తిరుగుతుంటాయి హైదరాబాద్లో. అంతమంది డ్రైవర్లని నేను డీల్ చేసినానని, ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరితో ఈజీగా మమేకం కాగలుగుతాను అని నమ్మకంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. ఈ నా ఈ ప్రదేశాన్ని మీరందరూ ఆహ్వానించి నా ఈ సినిమాని ప్రమోషన్ ఇంపార్టెంట్ అంటున్నారు, నాకు కూడా ఐడియా ఉంది కానీ సినిమా తీసే ఎంతనో దానికంటే 4 రెట్లు ప్రమోషనే ఇంపార్టెంట్ అంటున్నారు. దానికోసం అని చెప్పేసి నేను శ్రీనివాస్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ పరిచయం గురించి అన్నయ్య ఎప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు నాతోటి, ఆ దాన్ని నేను బేస్ చేసుకుని, అన్నయ్య మీరు మీకు అంత ఫ్రీ అన్నారు, అంత ఇంపార్టెంట్, అంత గొప్ప వాళ్ళని మన సినిమాకి ఎలా ఏదైనా తీసుకురండి అని అన్నందుకు, అన్నయ్య తీసుకొచ్చినందుకు శ్రీనివాస రెడ్డి గారు కూడా ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ చాలా చిన్న సినిమా అయినా నేను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శ్రీనివాస రెడ్డి గారి లెవెల్ తగ్గకుండా ఆయన టేకింగ్ కానీ ఎలా అయినా బ్రహ్మాండంగా తీశారు. నేను ఒక విషయం మటు వెరీ క్లియర్ చెప్తానండి, అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, బట్ 2019లో ది బెస్ట్ మూవీ అవుతుందండి. అది టాప్ 2 ఆ 3 ఆ 5 ఆ తెలియదు కానీ ప్రతి ప్రేక్షకుడు చూడగలిగిన సినిమా ఇది. ఇది ప్యూర్లీ స్క్రీన్ ప్లే బేస్డ్ ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. దీంట్లో ఎలాంటి హర్రర్ కానీ, అంటే మీకు ఇక్కడ వాయిస్ కొంచెం వేరే విధంగా ఏదైనా వస్తే వచ్చిందేమో, ఈ ఇక్కడ కానీ ఎలాంటి హర్రర్ లేదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ వరకు అందరూ చూడొచ్చు. నా మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. అలాగే ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ సాంగ్ చేద్దారి అని అనుకున్నప్పుడు, ఫస్ట్ సినిమాలో లేదు ఇది, ప్రమోషన్ సాంగ్ చేద్దారు అని అనుకున్నప్పుడు నేను రఘు కూర్చుని దీనికి జనాల్లోకి వెళ్ళాలి, సినిమాలు లేదు, మనం పబ్లిసిటీకి సాంగ్ చేస్తున్నామంటే 5 రూపాయల రేంజ్లో ఉండాలి అది అని. ఎలా ఉండాలి అని అంటే ఇమీడియట్గా మాకు గుర్తొచ్చే ప్రతి సాంగు దేవి గారి ఐటమ్ సాంగ్సే. అంటే ఆయనలాగా అది హిందీ వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కూడా చేసుకుని సూపర్ హిట్లు కొట్టిన ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ సాంగ్ కంపోజ్ చేయడం జరిగిందండి. దీనికి నాకు ఇష్టం శ్రీమణి అంటే, ఎప్పుడు నవ్వుతూ ఒక సహజంగా ఒక వెర్షన్ రాయమంటే ఇంకొక వెర్షన్ రాసిస్తారు, ఏదో ఓకే అని అంటారు. చాలామంది రైటర్లు ఏంటంటే బాగుంటుందనేది కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వీళ్ళని ఎన్ని వెర్షన్లు అయితే అన్ని, ఇంకా ఆయనకు నచ్చకపోతే ఇంకా ఇంకా 10-15-20 వెర్షన్లు కూడా రాయించాడు నాకు. అలా ఈ సాంగ్ని ఆయన్ని కూర్చోబెట్టుకుని చాలా ట్రెండీగా ఈ సాంగ్ని కంపోజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా మంచి హిట్ అవుద్ది.
ఈ సాంగ్ చేయడానికి మాకు ఆదర్శం దేవి గారే. సో కాబట్టి ఈ సాంగ్ ఎట్టి పరిస్థితుల్లోనే దేవి గారి చేతే రిలీజ్ చేయించాలి. ఒకటి ఏంటంటే ఆయనకి నాకు అనుబంధం, అది నేను మళ్ళీ చెప్తా. సో ఈ సాంగ్ ఇప్పుడు చేద్దారు, రిలీజ్ చేసేద్దానికి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కదా అనుకున్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన యూరోప్లో ఉన్నారు. నేను రావడానికి ఇంకా ఒక 15 రోజులు పడుతుందంటే అన్నతో నేను ఒకటే చెప్పా, మనం 1వ తారీఖు అనుకుంటున్నాం, ఆయన రావడం కొంచెం లేట్ అయితే రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ చేద్దాం పర్వాలే, కానీ ఈ సాంగ్ మాత్రం ఆయనే రిలీజ్ చేయాలి అనుకుని ఆయన్ని మీరు రాగానే కలుస్తామనంటే ఆయనే మొన్న ఈవినింగ్, మొన్న నైట్ వచ్చారు 2 రోజుల క్రితం ఇండియాకి, రాగానే ఆయనే ఫోన్ చేశారు. సో నేను ఆయన మాట్లాడి సార్ ఇలాగా మీరు చేస్తే అంటే అంతవరకు ఇంకా ఆయనకి తెలీదు, నేను చెప్పానన్నమాట ఈ సాంగ్ మీరు చేస్తే అది నాకు నా ప్రొడ్యూసర్కి నాకు సినిమాకి హెల్ప్ అవుతుంది సార్, మీరు చేయాలని అంటే తప్పకుండానని ఆయన వచ్చిన తర్వాత మేము వస్తాం సార్, నేను ప్రొడ్యూసర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు సీమన్ అందరం వస్తామంటే వద్దొద్దు నేనే వస్తాను, మీకోసం నేనే వచ్చి అక్కడ చేస్తాను, నా నేను వస్తే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీకోసం ఎక్కడికైనా వస్తానన్నారు ఆయన. అలా అని ఈరోజు అంటే యాక్చువల్లీ 11 o'clock అని అన్నారు, కానీ మన వంశీ భయ్య వాళ్ళు శేఖర్ భయ్య వాళ్ళు అంటే 3 సినిమాలు ఉన్నాయి కదా కొంచెం లేట్ అవుద్ది 2 గంటలకంటే అదే టైంకి వచ్చి ఈరోజు ఆయన అమృత హస్తాలతో ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే అంటే కొంచెం మాట్లాడతాను, వేరే ప్రెస్ మీట్లు లేవని అన్నారు నా కోసం, ఎందుకంటే అందరూ నా కోసం 10 నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళే కాబట్టి సోదరులు అందరూ కొంచెం కృతజ్ఞతగా కలిసి మాట్లాడాలని. సో అలాగే నేను సత్యమూర్తి గారి దగ్గర, దేవి గారి నాన్నగారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను, మా రిలేషన్ చాలా స్ట్రాంగ్ రిలేషన్, నన్ను విపరీతంగా అంటే ఒక కొడుకులాగా చూసేవారు ఆయన. సో అలాంటి దీంట్లో నేను డమర్కో లాంటి ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు నేను దేవి గారి దగ్గరికి వెళ్ళి మీరు చేయాలని కథ చెప్పినప్పుడు ఆయన చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యి నాగార్జున గారికి ఫోన్ చేసి ఒక అద్భుతమైన కథ అని చెప్పి, ఒక ట్యూన్కి 4-5 ట్యూన్లు ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాకు ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, ఒక ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. స్టిల్ ఆ సినిమా రిలీజ్ అయ్యి 6 సంవత్సరాలు అయింది, ఈరోజుకి కూడా ఒక కార్తీక పౌర్ణమి వచ్చినా మహాశివరాత్రి వచ్చినా అదే సాంగ్స్ టీవీలో మారుమోగుతున్నాయంటే దాని స్టాండర్డ్ అందరికీ తెలుసు. అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చి ఆ సినిమా ద్వారా డైరెక్టర్గా నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు ఆయన. అంటే ఆ సినిమాకు సంబంధించిన నేను డైరెక్టర్ అయినా ఆ సినిమాకి మా ప్రొడ్యూసర్ గారు అలాగే చోట అన్న దేవి గారు అందరూ కూడా వాళ్ళ వర్క్ను అద్భుతంగా చేశారు. కానీ ఎస్పెషల్లీ ఆ సక్సెస్లో మాత్రం సింహభాగం ఒక ఇంపార్టెంట్ ఇది ఆయనకి చెందుతుంది. సో అది నేను గర్వంగా చెప్తున్నాను, ఎప్పటికీ నేను రుణపడంట. సో అలా ఆయన ఈరోజు అంటే సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ సినిమా ప్రమోషన్కి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రొడ్యూసర్ ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి సినిమా తీస్తుంటే ఆ సినిమాని కాపాడడం కోసం, సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం, సినిమా కోసం వచ్చి మైక్ పట్టుకుని ఒక 2 ముక్కలు సినిమా గురించి మాట్లాడితే ఇప్పుడు మాలాగా తెర వెనుకుండే టెక్నీషియన్స్ గురించి పెద్ద ఎవరు పట్టించుకోరండి. కానీ ఆర్టిస్టులు అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు చూస్తేనే వాళ్ళు వస్తేనే ఛానల్స్ ఒక ఇంటర్వ్యూ తీస్తామన్నా లేదంటే ఆడియన్స్ రేపు చూడాలన్నా. సో అలాంటి దీంట్లో టెక్నీషియన్స్గా గుర్తుండే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు దేవి గారిలాగా. సో అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈరోజు మా కోసం ఆయన టైం కేటాయించి ఇక్కడ రావడం అనేది నేను ఆ యూనిట్ మొత్తం తరపున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే నా గత సినిమాలో అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా, యమగోళ, బొమ్మన బ్రదర్స్, వీళ్ళ డమరుకి ఇలా అన్ని సినిమాలు కూడా ఆండి అంటే నాకున్న ఏదైనా ఒక నాలెడ్జ్తో నేను సినిమాలు తీసినా ఆ సినిమాలు అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి నేను ఎప్పుడు నేను చెప్పుకుంటా నా మీడియా మిత్రులే అని. ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా నన్ను అందరూ ఒక బ్రదర్ లాగా, ఇంట్లో ఒక మెంబర్ లాగా ఫీల్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ నేను వస్తున్నా, ఖచ్చితంగా ఇందాక అందరూ అన్నట్టు ఈ సినిమా చాలా చాలా మంచి సినిమా అవుతుందండి,
అంటే నేను చేసిన గత కామెడీ సినిమాలతో పాటు ఇది డమరకం ఒక డిఫరెంట్గా భలే తీశాడని ఎలా అయితే అందరూ అన్నారో, అలాగే ఈ సినిమా కూడా డిఫరెంట్గా ఒక కొత్త జానర్లో కొత్తగా తీశాడనే పేరు వస్తుంది, అందరికీ నచ్చుద్ది. నేను ఎప్పుడు నాతో సినిమా తీసిన ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేదు, అందరితో కూడా స్టిల్ ఇప్పుడు కూడా సినిమా స్టార్ట్ చేసిన రోజున ఎలా ఉంటాను ఈ రోజుకి అలాగే ఉన్నా. అలాగే నేను సినిమా చేసిన తర్వాత వదల్లే, ఎందుకంటే నాకు మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఉంది. దాని ద్వారా సినిమా అది 50 రోజులు 100 రోజుల వరకు కూడా నేను ప్రమోషన్లో అందరినీ నేను రిక్వెస్ట్ చేసి, అందరూ నా కోసం పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీడియాలో, అందరూ నాకు హెల్ప్ చేశారు. సో అలా ఈ సినిమాను కూడా నన్ను ఎలాగైతే అభిమానించి ఆదరించి మీ గుండెల్లో పెట్టుకుని నాకు నన్ను ఎంకరేజ్ చేశారో, ఈ సినిమాను కూడా దయచేసి నా కోసమని కాకుండా అన్న కోసం, ప్రొడ్యూసర్ గారి కోసం దయచేసి మీరు చేయాలి. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అండి, సినిమాని ఒక ప్యాషన్గా ఫీల్ అయ్యి వచ్చి సినిమా తీశారు. ఎప్పుడు అలాంటి నిర్మాతలో ఇండస్ట్రీలో ఉండాలి, ఒక సినిమా తీస్తే ఒక 6 నెలలు 500 కుటుంబాలు, సినిమా రిలీజ్ అయిన తర్వాత 1000 కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. కాబట్టి వచ్చిన ప్రొడ్యూసర్ని భయపెట్టి పంపించేయద్దు, అది నష్టపరచొద్దు. వాళ్ళని కాపాడే ప్రయత్నం అది అందరి చేతుల్లో ఉంది, ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీడియా అందరి చేతుల్లో ఉంది. దయచేసి నేను నా సోదరులైన మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సినిమాని మీరు కాపాడండి, మీరు మ్యాక్సిమం అవకాశం అయినంత వరకు మీరు ప్రమోషన్ చేయండి. డెఫినెట్గా నేను ఎలా రిక్వెస్ట్ చేస్తున్నానో రేపు వద్దన్న తొందరలో ఒక 1 వీక్లో ఇది కాపీ వస్తుంది, మీ అందరికీ చూపిస్తా. అందరూ కూడా శభాష్ శ్రీనివాస్ రెడ్డి అని గర్వపడేట్టుగా ఈ సినిమా తీసాం మేము, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, 200% మంచి సినిమా ఇది. సో అలాగే ఈ సినిమాకి అందరికీ నమస్కారం అండి. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండడం. ముందు ఒక 2 పాయింట్స్ నేను చెప్తా. అంటే ఇలాగ మా సాంగ్ మీరు రిలీజ్ చేయాలండి అని చెప్పి నన్ను శ్రీనివాస్ రెడ్డి గారు అడగటం, ఆయన నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ నిజంగా చెప్పాలంటే ఒకరు వచ్చి మనల్ని మా సాంగ్ మీరు రిలీజ్ చేయండి విల్ ఫీల్ వెరీ హ్యాపీ అన్నారంటే అది నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన వర్క్ మన సక్సెస్ మనం ఒకళ్ళు యూజ్ అవుతున్నాం, యూజ్ అయ్యే పొజిషన్లో మనం ఉన్నాం అంటే అదే ఒక పెద్ద అదృష్టం నా ఫీలింగ్. సో నన్ను ఈ సాంగ్ రిలీజ్ చేయమని అడిగినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు అన్నారు ఇండియాస్ నుంచి మ్యూజిక్ చేస్తున్నాం అని, బిగినింగ్లో ఒక సాంగ్ రిలీజ్ చేయడం కోసం అంటే నేను స్కూల్ ఫినిష్ చేసినప్పుడే ఆల్బమ్స్ అది చేయాలని తిరుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు నాకు గుర్తుంది నేను కొన్ని డెమోస్ రికార్డ్ చేసి పెట్టుకుని ఆడియో కంపెనీస్కి సైకిల్ మీద తిరిగిన రోజులు నాకు ఇంకా మర్చిపోలేను. దాని తర్వాత ఛానల్స్కి వెళ్ళి ఒక మ్యూజిక్ వీడియో చేయాలండి అని, అంటే మైకేల్ జాక్సన్ ఫ్యాన్ యాక్చువల్లీ చూస్తే ఈరోజు కూడా అదే టీషర్ట్లో ఉన్నా. సో ఇలా మ్యూజిక్ వీడియో చేయాలండి అది ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరూ మ్యూజిక్ వీడియో అంటే ఏంటి, ప్రమోషన్ సాంగ్ అంటే ఏంటి అని అడిగేవారు. సో ఆ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ప్రయత్నించేవాడిని, ఎవరికి అర్థమయ్యేది కాదు. బట్ లేటర్ ఆన్ దెన్ ఐ ట్రైడ్ దెన్ అలాగా ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేసాం, సక్సెస్ అయినాయి, సినిమాలు చేసి సక్సెస్ అయినాయి. సో ఇదంతా నిజంగా ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్, మై గురు మాన్యువల్ శ్రీనివాస్ అన్నగారు అండ్ మై ఫాదర్ సత్యమూర్తి గారు, మై మదర్, అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఇయర్స్ ఆఫ్ సక్సెస్గా అందరికీ మా హీరోస్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ పేరు పేరున ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇదేనుగా నన్ను ఎప్పుడైనా ఎవరైనా మీరు పని చేస్తే మాకు హెల్ప్ అవుతుంది కానీ మీరు ఈ పని చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే మనం ఒకటి చేస్తే దానివల్ల హ్యాపీగా ఫీల్ అవ్వడం కొంతమంది ఉన్నారని అంతకంటే మించిన అదృష్టం లేదండి ఈ లైఫ్లో. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టీజర్ అదిరిపోయింది సార్, నిజంగా టీజర్ చాలా బాగుంది. అలాగే థియేటర్కి ట్రైలర్గా మనకు కొంచెం ఇంకా మీరు ఇంకా అఫీషియల్ లాంచ్కి ముందే మాకు చూపించారు, చాలా థ్యాంక్స్. ఆ ట్రైలర్ కూడా చాలా బాగుంది నాకు తెలిసి. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా కూడా చాలా మంచి అవేర్నెస్ అండ్ ఇంకా చాలా మంచి హైప్ వస్తుంది సినిమాకి. అండ్ ప్రమోషనల్ సాంగ్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు రిలీజ్ దిస్ ప్రమోషనల్ సాంగ్. రవి గారు చాలా బాగా చేశారు సాంగ్, అండ్ చాలా బాగుంది. అండ్ నాకు ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పీపుల్ హూ ట్రై టు ప్రమోట్ ది ఫిల్మ్స్. ఇప్పుడు ఇందాక మన డైరెక్టర్ గారు అన్నట్టు, ఎందుకంటే ఒక సినిమాలో చాలామంది వర్క్ ఉంటుందండి మనకి. ఇప్పుడు ఈయన అన్నట్టు మెయిన్ టెక్నీషియన్స్ జనానికి తెలుస్తారు, యాక్టర్స్ తెలుస్తారు, దాన్ని మించి ఇంకా బియాండ్ దట్
లైట్ బాయ్స్ అని వాళ్ళని వీళ్ళని మేనేజర్స్ అసిస్టెంట్స్ కార్ డ్రైవర్స్ వీళ్ళు అసలు ఎంతమంది ఉన్నారండి ఒక్కొక్క సినిమాకి. సో మనం ఒక సినిమా ప్రమోట్ చేయటం అది మన బాధ్యత అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అది మనం ప్రమోట్ చేస్తే అది హిట్ అయితేనే ఆ వెనకాల ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ వర్క్ వస్తుంటుంది. ఇది డిఫరెంట్గా మనం ఆలోచించాలి. సో ఒక సినిమా ఆడేస్తుంది ఇది అన్న నమ్మకం ఉన్నా కూడా ప్రమోట్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఆడుద్ది ఆ సినిమా, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా ఆడితే అప్పుడు కూడా ఆ డ్రైవర్స్ నుంచి అసిస్టెంట్స్ నుంచి మేనేజర్ అందరికీ మంచే కదా. సో ప్రమోట్ చేయాలి ఒక సినిమాని అనుకునే ప్రతి ఒక్కడు ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ టీమ్ అనేది నా ఫీలింగ్. సో దీనికి మాత్రం ఎప్పుడు సరే ఐ ఆల్వేస్ యునో ఎన్కరేజ్ పీపుల్ హూ వాంట్ టు ప్రమోట్ ది ఫిల్మ్ ఇన్ ఏ గుడ్ వే. అలా అందు మీరు తీసుకున్న ఎఫర్ట్స్ అన్నీ డెఫినెట్గా చాలా పాజిటివ్గా అందరి నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ గ్రాప్ చేసి మీ సినిమా పట్ల ఒక సూపర్ డూపర్ హైప్ని పెంచి ఈ రాగల 24 గంటల్లో అనే సినిమా చాలా గంటలు ఆడుతూనే ఉండి వందల రోజు ఆడి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే ఇందాక ప్రొడ్యూసర్ గారు అంటూ అన్నారు ఇది ఒక చిన్న, ఎవరు అన్నారు చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి పెద్ద సినిమా అవ్వాలి. నన్ను అడిగితే దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదండి. దెర్ ఈజ్ ఓన్లీ మంచి సినిమా చెడ్డ సినిమా. ఒక సినిమా బాగుంటే మంచి సినిమా, అందులో కూడా మళ్ళీ తీసినప్పుడు అందరూ మంచిగా తీయాలని ప్రయత్నిస్తారు, ఎవరు చెడ్డగా తీయాలని ప్రయత్నించరు. సో ఒక హిట్ ఫ్లాప్ సినిమా అయినా హిట్ సినిమా అయినా ఎఫర్ట్స్ ఆర్ ఆల్వేస్ ద సేమ్. ఎందుకంటే అందరూ సిన్సియర్గా ట్రై చేస్తున్నారు. కొన్నిసార్లు మనకే తెలియకుండా మిస్టేక్స్ జరుగుతాయి, కొన్నిసార్లు మనకే తెలియకుండా బ్లాక్ బస్టర్లు అవుతుంటాయి. సో అలాగా వీళ్ళందరూ మంచి ఎఫర్ట్స్ పెట్టారు అండ్ దేర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. మనకు కూడా ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుందని నమ్మకం వస్తుంది. సో ఈ మూవీ డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుందని నమ్మకం కూడా నాకు ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ రఘు గారు. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఇంకా అంటే ఆల్రెడీ పీపుల్ యూఆర్ వెరీ పాపులర్, పీపుల్ నో యూ ఎ లాట్ అండ్ యూ ఆల్వేస్ డూ ఎ గ్రేట్ జాబ్. ఈ సినిమా మీకు ఇంకా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇంకా పెద్ద ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాది రావు గారు చాలా మా ఇద్దరికి చాలా పరిచయం ఎప్పటి నుంచో ఒక సాంగ్ కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నా కానీ నిజంగా నేను లేట్ చేశానని చెప్పాలేమో. పాప ఆయన ఎప్పుడు అంటుంటారు నేను అంటే లేదని మనం చేయాలి నా ఒకసారి ఒక పాట పాడతాను నేను ఇప్పుడు అందరి ముందు చెప్తాను త్వరలో మనం డెఫినెట్గా విల్ డెఫినెట్లీ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ. ఆయన ఎప్పటి నుంచో నేనంటే ఆయన చాలా ఇష్టం. ఆయన నాకు అంటే సార్ మన ఒక సాంగ్ నేనే అన్నాను చాలాసార్లు లేదు సార్ చేయాలి. అదేంటంటే అది కరెక్ట్గా అలా సెట్ అవ్వాలా ఈసారి డెఫినెట్లీ విల్ డెఫినెట్లీ వర్క్ అండి. అండ్ శ్రీమణి ఆల్మోస్ట్ తన లైఫ్ టైంలో ఒక 75% ఆఫ్ ది లైఫ్ టైం మన స్టూడియోలో ఉంటాం అక్కడ ఏదో పాట రాదు. నేను మొన్న ఆయన ఇలా మా సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పి దాని ఇది పంపించడంటే చూస్తే లిరిక్స్ శ్రీమణి నేను చెప్ప మనం చేసిన పాటలో శ్రీమణి లిరిక్, మనం రిలీజ్ చేసే పాట కూడా శ్రీమణి లిరిక్ అనుకున్నా. శ్రీమణి నిజంగా చాలా బాగా రాశారు. కరెంట్ ట్రెండ్లో ఉన్న వర్డ్స్ అండ్ అందరికీ తెలిసిన సోషల్ కనెక్షన్ కానీ ఇదంతా పెట్టి హీ రియలీ డిడ్ గుడ్ లిరిక్స్. సో ఈ పాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా క్యాచ్ అవ్వాలని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ ఇందులో ఇద్దరు శ్రీనివాసులు ఉన్నారుగా, ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకోటి శ్రీనివాస్ మన ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కానూర్ గారు. మీరేంటండి అసలు అంత ఎంటర్టైన్గా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు మీరు అన్నారు చిన్న ప్రొడ్యూసర్ పెద్ద మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేలోగా ఫస్ట్ పెద్ద యాక్టర్ అయిపోతారు అనుకుంటా. నిజంగా మీ టైమింగ్ అదిరిపోయింది అండ్ మీ బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది. అండ్ యాక్చువల్గా ఈయన యాక్టింగ్ పెట్టుకుంటే ఇంకో ప్లస్ ఉందండి, డైలాగులు రాయకర్లు ఆయనే రాసుకుంటున్నారు. అలా దాని తర్వాత డిఓపి గారు మీ గరుడ వేగ మూవీ చూసి నాకు చాలా చాలా నచ్చిందండి, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నేను గరుడ వేగ సినిమా చూసి నేను అడిగా ఎవరు సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుందని, అప్పుడు మీ పేరు విన్నా, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్గా కలవడం అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ సార్, సూపర్ సార్. అందరికి ఇంకా అంటే అందరి గురించి మాట్లాడి చాలా టైం పడుతుంది. కృష్ణ భగవాన్ గారు మీరు అందరూ మీ ఫ్యాన్స్ అండి, మీ టైమింగ్ మీ కామెడీ అంటే మీరు ఒక చిన్న సీన్లో వచ్చినా కూడా మేము అలా పడిపడిన అవుతాం. సో ఆల్వేస్ లవ్ యూ సార్. అందరికీ కూడా పేరు పేరున కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఆదిత్య అంటే ఇంకా మన మ్యూజిక్ లేబుల్ లాగే అది. నాకు తెలిసి నా ఆడియోస్లో మోస్ట్ ఆఫ్ ది ఆల్బమ్స్ రిలీజ్ అయింది ఆదిత్య ద్వారానే. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆదిత్య మ్యూజిక్ ఆల్సో. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఇంకా ఒక విషయం నేను చెప్పాలి, అదేంటంటే అందరూ అన్నారు కదా ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి అని. అది నిజంగా ఎంతమందిని చూసి మనం మంచి వ్యక్తి అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో, చాలా చాలా అరుదు. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ట్యాగ్ పొందడమే నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే
ఈ సక్సెస్ ఇవన్నీ అందరికీ వస్తూ ఉంటాయి, మళ్ళీ ఒక ఫెయిల్యూర్ వస్తుంది, మళ్ళీ ఒక సక్సెస్ వస్తుంది. సో దట్స్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. బట్ ఒరిజినల్గా ఒక రా క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ దాన్ని ఎవడు మార్చలేడు. వాడు మంచోడు అయితే మంచోడు అంటే మనం మంచోడు చేయలేము. ఓకే, సో అలా నిజంగా నేను ఆయన ఇంకోటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా మీతో వచ్చిన పని అంటే మీరు రావాలని అసలు ఏంటి ఎందుకు ఏది కూడా అడగల, ఎందుకంటే ఆయన అడిగితే నేను వస్తా అంతే. ఎందుకంటే ఆయన మీద అంత రెస్పెక్ట్ నాకు. మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీ అందరికీ కూడా ఆయన అంటే చాలా ఇష్టం. డమరుగుం టైం నుంచి మా ఒక కనెక్షన్, ఒక బాండింగ్ ఏర్పడింది మా ఫ్యామిలీ మనిషిలాగే ఆయన. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీలాంటి మంచి వాళ్ళకి సక్సెస్ వస్తూనే ఉండాలి, బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్లు పడుతూనే ఉండాలి. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ విష్ రాగల 24 గంటలు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దట్ దిస్ మూవీ విల్ రాక్. థ్యాంక్ యూ. పోతుందని తెలియకపోవడమే థ్రిల్, అది తెలుసుకోవడానికి ట్రై చేయనే కూడదు ఎందుకంటే బోర్ అయిపోద్ది. అంటే మనిషికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి, ఎన్ని కోరికలు తిరినా కోరికలు పుడుతూనే ఉంటాయి. సో దాన్ని లిస్టెడ్ వేస్ట్, వచ్చిన లైఫ్ ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే. ఒకే ఒక కోరికని మనం చేసే పని మనం కరెక్ట్గా చేయాలి, మనల్ని నమ్మి మనకి పని ఇచ్చేవాడు హ్యాపీగా ఉండాలి అండ్ ఆడియన్స్ మనం చేసేది నచ్చాలి. దాని తర్వాత ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.